Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ పెట్రో రాజకీయం అసలు విషయం మరచిపోయిందా? చంద్రబాబు నాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అధికారం చేతుల్లో ఉంది కదా అని జనాలను ధరలతో బాదుతారా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది కాబట్టి రాష్ట్రంలో కూడా వాటి ధరలను తగ్గించాల్సిందే అని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని రైతాంగం అంతా ఇబ్బందులు పడుతోందని చంద్రబాబు చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం అన్నింటిపైన పడుతుందని చంద్రబాబు లాంటి ఆర్థికవేత్తే చెప్పకర్లేదు. కనీస అవగాహన ఉన్న ఎవరైనా ఈ మాట చెప్పగలరు. అంతర్జాతీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు బ్యారెల్ ప్రకారం వివిధ దేశాల్లో ఇంధన ధరలు ఉంటాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే బ్యారెల్ అంతర్జాతీయ ధరలు తగ్గిన దామాషాలో మన దేశంలో ధరలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ సర్కారే అన్న విషయం ప్రతి ఒక్కళ్లకు తెలుసు. ఇంధన ధరలు తగ్గిస్తే జనాలంతా సంతోషిస్తారని జగన్కు మాత్రం తెలియదా? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోవడంతో బహుశా ఇంధన ధరలు తగ్గించడానికి జగన్ ఇష్టపడడం లేదేమో. అయినా ఏడాదిలో మోదీ సర్కార్ 50 రూపాయల దాకా పెంచి చివరకు 5 రూపాయలు తగ్గిస్తే అదే గొప్ప తగ్గింపుగా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నా అదో అర్థముంది. మరి చంద్రబాబు కూడా అదే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదు. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపైన పడుతుందని చెబుతున్న చంద్రబాబు మరి తాను అధికారులు ఉన్నప్పుడు ఎందుకు పెంచినట్లు చెప్పగలరా? లీటర్ పెట్రోల్ 16 రూపాయలు తగ్గించాల్సిందే అని బల్లగుద్ది మరీ డిమాండ్ చేస్తున్న చంద్రబాబు తన హయాంలో అమరావతి సెస్ పేరుతో లీటర్కు 4 రూపాయలు ఎందుకు వడ్డించినట్లు? కరోనా వైరస్ వంటి మహమ్మారి లేకపోయినా, ఎలాంటి ప్రకృతి ఉత్పాతాలు లేకపోయినా లీటర్ పెట్రోల్ డీజిల్ మీద 4 రూపాయలు ఎందుకు అదనపు బాధుడు బాదినట్లు? పెట్రోల్ ధర పెరిగితే దాని ప్రభావం మిగిలిన రంగాల మీద పడుతుందని అప్పుడు మర్చిపోయారా? అమరావతి కట్టిందే లేదు, పెట్టింది లేదు, కానీ 4 రూపాయలు అమరావతి సెస్ మాత్రం అధికారులు ఉన్నంత వరకు వసూలు చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నంత కాలం ధరలు తగ్గించాలని మోదీ సర్కార్ను ఒక్కసారి కూడా డిమాండ్ చేసే ధైర్యం చేయలేదు. అప్పుడు కూడా జగన్నే డిమాండ్ చేశారు. నిజానికి రాష్ట్రాలు విధిస్తున్న పన్నుల కన్నా కేంద్రం పన్నులే చాలా ఎక్కువ. అయినా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఉపయోగం ఏంటి? బంకులకు వచ్చే పోయే వారికి న్యూసెన్స్ తప్ప